ఎవరు ఎవరని చెప్తే మీకు తెలుస్తుంది ఏ పేరు లేదా గాంధీనా నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి పోనీ ఎవరి తాలూకో చెప్పు మనకు తాలూకాలు లేవు అన్ని జిల్లాలే మీకు హిందూ అని కూతురుండేది కదా ఒకప్పుడు ఆమెతో సమానంగా కూర్చోడానికి కూడా అర్హత లేని వాడిని కూర్చోండి మీ ఇంట్లో జానకమ్మ అని ఒక ఆవిడ పనిచేస్తుండేది కదా అవును ఆవిడకు కొడుకు ఉండేవాడు కదా అతను మీరు ఎప్పుడు కొడుతుండేవారు కదా నేనే వాడిని నువ్వా ప్రస్తుతం మనల్ని అందరూ రంగూన్ రౌడి అంటారు ఏం చేస్తున్నా రౌడీలు ఏం చేస్తుంటారు జానం మీద పడతారు కొట్టుకు తింటారు అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు ఆ కొట్టుకొచ్చిన దాంట్లో ఒకటి మీకు ఇద్దామని వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ వాట్ నాన్ తెలుగులో చెప్పండి అర్థం అవుతే సమాధానం చెప్తాను ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవును మీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా స్థిమితంగానే ఉంటుంది ఆ రోజు మీకు గుర్తుందా మీ హిందూని ఎవడో ఎత్తుకుపోయాడు నేనే తీసుకుపోయానని ఎక్కడో దాచానని నన్ను తావబాదారు ఆ రోజు మీ హిందూ నా కారణంగానే పోయిందన్నారు అందుకే ఎవరి కారణంగా పోయిందన్నారో ఆ నేనే మీ హిందూని మీకు అప్పు చెప్పడానికి వచ్చాను ఏమిటి బాబు హిందూ ఉందా ఎక్కడుంది ఇందు ఏమిటమ్మా ఇది నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా పిచ్చి నిజంగానే పిచ్చి పడుతుంది ఇంకో రోజు పోతే పిచ్చెక్కి పిచ్చి కుప్పలా ఊరి మీద పడతాను ఇందు నన్ను ఏం చేయమంటావమ్మా అతను హత్య చేశాడు హంతకుడు చట్టం శిక్షించాలి తప్పదు నిజమే ఎందుకు చంపాడు ఎవరికోసం చంపాడు అతను చంపకపోతే మీ కూతురు జీవితం ఏమయ్యేది వాడి చేతుల్లో శీలాన్ని పోగొట్టుకునేది లోకం చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునేది మీకు కాగితాల మీద ఉన్నదే వేదం మీ చేతితో రాసుకునేదే చట్టం అనవసరంగా మాట్లాడు ఒక మనిషిని మరో మనిషి చంపడం నేరం మనిషిని మరో మనిషి చిత్రహింసలు పెట్టడం నేరం కాదా అది నిర్ణయించడానికి న్యాయస్థానం మీరు నిర్ణయించేలోగా యువతలు వాళ్ళు చేస్తారు మీరు చేయలేని పని అతను చేశారు మీరు చెప్పలేని న్యాయం అతను చెప్పాడు మీరు ఇవ్వలేని తీర్పు అతను ఇచ్చాడు అందుకు అతను నేరస్తుడు ఇందు హింసకు హింస ప్రతీకారం కాకూడదమ్మా హింసకు హింసే ప్రతీకారం అయితే మానవ జాతే మసైపోతుందమ్మా అయితే కాపాడండి అటువంటి మనుషుల్ని మంచి వాళ్ళని శిక్షించి మానవ జాతిని బాగా కాపాడండి మీరు మీ న్యాయం మీ చట్టం అన్ని కలిసి దేశాన్ని రక్షించండి వెళ్ళండి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి లక్ష్మి జడ్జిగా రిజైన్ చేస్తున్నాను ఎందుకనండి రాజుకు శిక్ష విధించి జడ్జిగా నా ధర్మాన్ని నిర్వర్తించా కాని అతను చేసిన ఉపకారానికి మనిషిగా కోర్టులో ఎదురు నిలిచి వాదిస్తాను రాజును విడుదల చేసే వరకు నిద్రపోను విషయం చెప్పడమా మానడమా అని ఏమిటన్నయ్యా అది ఏముందమ్మా మన దీప గురించి ఆ రికార్డులు అమ్ముకునే కుర్రాడు బాబు గురించి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా చెప్పుకుంటున్నారు నేను విన్నానన్నయ్య అమ్మాయి కాస్త నచ్చ చెప్పి కట్టుదిట్టంలో ఉంచకపోతే పోనీ అన్నయ్య నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడరాదు అలాగే వెళ్తాను ఏం మాట్లాడమంటావు
వాళ్ళ మంచి చెడ్డలు నచ్చితే పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. అవునన్నయ్య, ఈ కొడుకు ఫారెన్ లో చదువుకున్నాడని దీపకి ఇష్టం లేదు, దానికి నచ్చకుండా ఎలా చేస్తాం చెప్పు. అలాగే ఇష్టం లేని పెళ్లి వాడు మాత్రం చేసుకుంటాడేమిటి, పైగా ఇండియా పిల్ల నా కొత్త మొర్రు నాన్న నా దగ్గర ఏడుస్తున్నాడు. అలాగే అలాగే చేద్దాం, పంతులు కారు రెడీ చేసే. ఎవరండి? నువ్వే నా బాబు అంటే? అవునండి. కూర్చుంటా. దీప అని ఒక అమ్మాయి ఉంది. అవునండి. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చెప్పారు. ఎవరండి? నెల్లూరు టు శ్రీకాకుళం ట్రంక్ రోడ్ పాసింజర్. మీరు చాలా తమాషగా మాట్లాడతారండి. ఆ అమ్మాయికి మేనమామని. గ్లాడ్ టు మీట్ యూ. అప్పుడే అంత మాట నీకు నేను చెప్పేది వింటే సారీ టు మీట్ యూ అనొచ్చు. నాకు కొడుకున్నాడు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్ గా ఉన్నావే నువ్వు. అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కానీ దీపకి ఇష్టం లేదు. నువ్వు వడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. బహుశా నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. నన్ను గోపాలరావు అంటారు. ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి. మర్చిపో. ఒక గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి. కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను. చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అర్ధరాత్రి వేళ నాలుగు రోడ్ల జంక్షన్లో నువ్వు బందోబస్తు అయిపోతావు. మర్చిపో. ఒక గంటలో అక్కడికి ఫోన్ రావాలి. ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. వస్తాను. బాబు, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో ఎవరో అని అడిగావు. ఇడుగో బాబు, మీ నాన్న నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతని ప్రాణం తీయించాలనుకున్నాను. కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు. కానీ నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా కష్ట తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు, విడిచిపెట్టొద్దు బాబు. వాడు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతుంది. ఒకవేళ వాడు చేద్దామనుకున్న ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమో. నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు. అయ్యా ఫోను. హలో బాబు గారా? అవును. అబ్బా మీరు చాలా పంక్చువల్. ఫోన్ దీపకి ఇమ్మంటారా? కాదు, నీతోనే. నాతోనా? నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా. ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే. ఈ పెళ్లి కంటే ముందు మరో పెళ్లి చేయాలి. పెళ్ళా? అవును. నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడు ఒకడున్నాడు. వాడి పెళ్లి, గర్భాధానం, తద్యనం అన్నీ కలిపి ఒకేసారి చేయాలి. ఏమిటి మాట్లాడతావమ్మా నువ్వు వీడితో? పెళ్ళి అంటున్నారు, గర్భాధానం అంటున్నాడు, ఇప్పుడేగా ఒక్కోటి బయటపడుతున్నది. ముందు బాబు, పెళ్లి గర్భాధానం ఎవరితో? నువ్వు ఉండమా కాసేపు. చూడు బాబు, ఎవరిని నువ్వు అంటున్నది? నిన్నే. నీకు గుర్తుందో లేదో, పాలకుళ్ళు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశావు. ఆమెకు కొడుకు పుట్టాడు. నేనే వాడు. ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా? ఏమిటన్నయ్యా? ఏముందమ్మా, వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట, సామలకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట. ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జ్ మీద నిలబడి రెడీగా ఉందిట. ఏమిటి మాట్లాడతావమ్మా? వాడు హత్య అంటున్నాడు, ఆత్మహత్య అంటున్నాడు. చూడు బాబు, నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాణ్ణి, నీ తండ్రి లాంటి వాణ్ణి. నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. వెనక ఒకటి ఎలాగే నీలాగే తొందరపడితే వాడిని ఢిల్లీ లెవెల్లో మూయించేశాను. నువ్వు తొందరపడితే నీకు ఆ ఉపకారం జరిగి తీరుతుంది. నేను చెప్పింది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? చూడు బాబు, మా దీపన మాత్రం నువ్వు అన్యాయం చెయ్యకు. ఇలా అంకుల్ ఏమిటి, నువ్వేమిటి మాట్లాడతావు? అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియాలిగా. ఏమిటమ్మా నీకు తెలియవలసింది? ఇక్కడ అక్షరక్షరం నేను విడమర్చి చూస్తున్నాను కదా.
బాబు ఇలాంటి విషయాలు మనం ఫోన్లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. నేనే స్వయంగా రాత్రికి బయలుదేరి వస్తాను. ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. బాబు బాబు, ఇందాక ఫోన్లో చాలా తొందరపడి మాట్లాడేశావు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళెవరు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఢిల్లీ లెవెల్లో మూసేయాల్సి వస్తుంది. ఎవరెవరు ఏమిటో తెలియని స్థితిలో నేను లేను. ఇదిగో చూడు, నువ్వెప్పుడు కనిపిస్తావా ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు కనిపిస్తే నేను ఫలానా అని చెప్పి నీ ప్రాణం తీయమని చెప్పింది మా అమ్మ. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. బాబు, ఇంతకీ మీ అమ్మ ఎక్కడ? ఇంకెక్కడమ్మా, బ్రతుకుండగా నిజాన్ని చెప్పలేదు, పోయేటప్పుడు చెప్పింది. నా లలిత చచ్చిపోయిందా? లలిత లలిత, ఒరే బాబు, నీకోసం మీ అమ్మ కోసం ఎన్నాళ్ళు తెగ తిరిగాను. చేసిన తప్పు చెప్పుకుందామని చేతపొర్రు నుంచి పల్లం కుర్రు వరకు గాలిచ్చాను. ఏమైతే ఈనాళ్లకు నువ్వు నాకు కనిపించు, అది నాకు అదే చాలు. నన్ను క్షమించరా బాబు, నన్ను క్షమించు బాబు. నువ్వేం తొందరపడకు, నువ్వు నా కొడుకు అని లోకానికి సగర్వంగా చెప్పి అతి వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను, నా ఆస్తి అంతా నీకు రాచేస్తాను. ఎన్నాళ్ళకు కనిపించావరా, ఈవేళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఒరే బాబు, కింద డ్రైవర్ ఉన్నాడు, వాడికి విషయం తెలిస్తే అమలాపురం దాకా మూసేస్తాడు. నేను మళ్ళీ వస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండరా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ.